బోదాన్ మున్సిపాలిటీలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మరియు వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎఫ్ఐటియు సిఐటియుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కమర్ హైమద్ గారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బి మల్లేశం, సిఐటియు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సీఎం ఇచ్చిన మాటను తప్పి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను మోసం చేశాడని తీవ్రంగా దుయ్యబడ్డారు. मुख्यमंत्री इच्छा माट प्रकार अवटोर्सिंग कार्मिकता మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడమా? మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడమా? మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడమా? కార్మికుల ఐక్యత, కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. రైట్ రైట్ థ్యాంక్ యూ. तुंदर अंत इन मोन्नटि वरकु अंगनवाडीलु वाळ्ळु स्ट्रैक् అక్కడ వాళ్ళ సెంటర్ని నడపడానికి మన మున్సిపల్ బిల్ కలెక్టర్లు స్టాఫ్ కలెక్షన్ చేసి వాళ్ళందరూ అదే పనిలో ఉండారు. అదొకటి కలెక్షన్ దాంట్లో కొద్దిగా డల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మొన్న 2-3 డేస్ అయిందండి అంగన్వాడీ ఇది విరమించి స్ట్రైక్ విరమించి ఇంకా 3 రోజులైంది. కాబట్టి ఇప్పుడు కలెక్షన్ కొద్దిగా స్పీడప్ చేస్తున్నాము. 20 తారీఖు వరకు 2 మంత్స్ స్టేట్ వైడ్ ఉన్నాయి కాబట్టి మనం చేసి తీసుకునే డిసిషన్స్ ఏం లేవు. అందులో స్టేట్ వైడ్ తీసుకున్నాం. లోకల్ లోకల్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికులకు ఇచ్చిన హామీలని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలను వెంటనే, సీఎం ఇచ్చిన హామీలను వెంటనే, సీఎం ఇచ్చిన హామీలను వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో సీఎం ప్రకటించిన హామీలను వెంటనే, సీఎం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ సీఎం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య వైఖరి. బిజెపి రాజ్యం, బిజెపి రాజ్యం, బిజెపి రాజ్యం, బిజెపి రాజ్యం. కార్మికులకు రావాల్సిన 7 నెలల పిఆర్సీ బకాయిలను వెంటనే, కార్మికులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలను వెంటనే సిక్కు సిక్కు 7 నెలల బకాయిలను ఇప్పటికి ఇవ్వకపోవడమా? ప్రభుత్వం ప్రకటించినటువంటి పిఆర్సీ బకాయిలను బోధనలో ఇప్పటికి ఇవ్వకపోవడమా? బోధన్ మున్సిపల్ కార్మికులకు 7 నెలల పిఆర్సీ బకాయిలను ఇప్పటికి ఇవ్వకపోవడమా? అన్ని చోట్ల ఇచ్చినా గానీ బోధనలో ఇప్పటికి పిఆర్సీ బకాయిలను ఇవ్వకపోవడమా? పిఆర్సీ బకాయిలను వెంట
పిఆర్సీ బకాయిలను వెంటనే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సమయంలో నేను గెలిస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మనెంట్ చేసేస్తా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటలు నమ్మి అందరం ఓట్లేసి గెలిపించినాం. కానీ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయలేదు. కానీ కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైనా సమానప్పటికీ సమాన వేతనం 2006లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, దాన్ని కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల నుండి నెల నెల జీతాల్ని వసూలు చేసి రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ డబ్బుల్ని చెల్లించకపోవడం మూలంగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్లు పొందడం లేదు. దాన్ని వెంటనే రెగ్యులర్ గా చేయాలని చెప్పి అదేవిధంగా మొన్న 2021లో ప్రభుత్వం పిఆర్సీని వేయడం జరిగింది. ఆ పిఆర్సీ ప్రకారం కూడా పెరిగిన 30% వేతనాల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో చెల్లించినప్పటికీ మన బోధనలు ఉన్నటువంటి కార్మికులకు ఇప్పటికీ 7 నెలల పిఆర్సీ వేతన బకాయిలు రావాల్సి ఉంది. వీటిని పదే పదే చెప్తున్నాం, అయినా ఇవ్వట్లేదు. ఇవే కాకుండా జనరల్ విషయాలు కాకుండా ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎవరన్నా మాట్లాడితే, సమస్యలపై అడిగితే, తమ హక్కుల గురించి అడిగితే, గతం నుండి ఇస్తున్నటువంటి పండుగల సెలవులు కానీ, అదేవిధంగా వాళ్లకు రావలసిన ఎన్ని రోజులైతే సెలవులు ఇవ్వాలో సెలవులు ఇవ్వట్లేదు. 15 రోజుల సెలవులు అనేటటువంటి గతంలో ఇచ్చినటువంటి ఇప్పుడు వీటిని ఇవ్వటం లేదు. అడిగితే ఏమన్నా అడిగితే వాళ్ళని ఇంకా వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వీటిని వెంటనే మానుకోవాలని చెప్పి ఈ తదితర డిమాండ్ల సాధన కోసం మేము ఈ రోజు 8వ తారీఖు నుండి ఐఎఫ్టీయు సిఐటియుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె పూనుకుంటున్నాం. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా ఈ కార్మికుల డిమాండ్లని పరిష్కరించి సమస్యలను పరిష్కరించుటకు పూనుకోవాలని, లేనట్లయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.